ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవన ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్నే చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్లలు ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గాంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరిగా నిలువరిస్తాం. మీకు అందరికీ తెలిసిందే 5 సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి, అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తిరుమలని బాగు చేయండి, ఇప్పుడు మీరు బాగు చేస్తారు నమ్మకం ఉందని చెప్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మారారు. అందరూ కూడా ఈరోజు ప్రజలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే యాత్రికులు ఉన్నారో, మన భక్తులు ఉన్నారో, భక్తులందరికీ కూడా మంచి వసతులు అయితే కల్పించే ఏర్పాటు చేస్తాం.